తిరువూరు ఎమ్మెల్యే ఆయన బినామీలు ఇసుక దోపిడీలో మునిగి తేలుతున్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీపై ప్రశ్నించిన స్థానికులపై ఎమ్మెల్యే తన గన్మెన్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కట్టలేరులో నిబంధనలకు విరుద్ధంగా రోజు 200 ట్రాక్టర్ల ఇసుకను తోడేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో విమర్శించారు. ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థాయి అధికారుల దగ్గర ఉండి మరీ ఈ దోపిడీకి సహకరిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీ అనేది ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి తన సోదరుడైన గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నదులు లేవు, కొండలు లేవు, కోనలు లేవు, ఏదైనా సరే మట్టిని ఇసుకని అన్ని తవ్వి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. రీసెంట్ గా 450 రూపాయలు ఉన్న యూనిట్ ని 675 రూపాయలకి అక్రమంగా అక్రమార్జన చేస్తూ ఏదైతే జేసీపీ గ్రూప్ ఉన్నదో ఆ గ్రూప్ వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ముఖ్యమంత్రికి నేరుగా ముడుపులు చెల్లిస్తూ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజే నేను తిరువూరు నియోజకవర్గం గానుపాడు గ్రామానికి సంబంధించి ఒక కట్టలేరులో భారీ ఎత్తుగా, ఎందుకంటే దాదాపుగా 25 ట్రాక్టర్లు, ఎందుకంటే ఏరుల్లో ఇసుక తీయకూడదని కానీ అదేవిధంగా మైనింగ్ పర్మిషన్లు కానీ లేకుండా ఎండిఓ అదేవిధంగా అధికారుల యొక్క సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు భారీ స్కామ్ కి తెరదీసినటువంటి పరిస్థితి. దాన్ని సమర్థిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రక్షణ నిధి ఈరోజు వచ్చి స్వయంగా అక్కడ ఉన్నటువంటి యూత్ ని బెదిరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇసుక మీరు ఎవరు, మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం, మేమే తోలుకుంటాం, మీరు ఎవరు అడ్డు రావద్దని. ఆఖరికి అతని దౌర్జన్యాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కూడా లాక్కొని డిలీట్ చేస్తే ఏదో ఒక 3 సెకండ్స్ వీడియో కూడా ఈరోజు అక్కడ ప్లే అయినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు ఇసుకను ఏ విధంగా యథేచ్ఛగా దోచుకుంటా ఉన్నారు, ఏరుల్లో కనీసం, ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలు ఉన్నాయి, ఎంత మేర తవ్వాలి, భూగర్భ జలాలని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి అనేది కూడా అవగాహన లేకుండా ఈరోజు యథేచ్ఛగా జరుగుతూ ఉంటే పోలీసులు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితులు. తమ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాల కల్పనలో కేఎల్యూ ముందంజలో ఉందని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వెంకట్రామన్ తెలియజేశారు. ప్రతి ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 3000 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలియజేశారు. గవర్నర్పేట కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివిధ విదేశీ సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో తమ విద్యా సంస్థకు చెందిన 3000 మందికి పైగా ఎంపికై ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా కోర్ కంపెనీల్లో తమ విద్యార్థులు నియమితులవ్వడం గర్వకారణమన్నారు. గత 17 సంవత్సరాలుగా ప్లేస్మెంట్ కోసం అర్హత పొందిన విద్యార్థులకు 100% ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 25 లక్షల అత్యధిక ప్యాకేజీ అందించే కంపెనీలకు సైతం తమ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. 20కి పైగా ఎంఎన్సీ కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం తమ సంస్థకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ సంవత్సరం ఇంత పాండమిక్ సమయంలో కూడా మేము విద్యార్థులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి, ఆన్లైన్లోనే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ ట్రైనింగ్స్, ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రిజిస్టర్ అయిన 100% విద్యార్థులకి మేము ప్లేస్మెంట్ ఇవ్వగలిగాం. అందులో చాలామంది ఆల్రెడీ జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే మేము అందరు స్టూడెంట్స్కి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్తో సహా ఇచ్చి పంపించగలిగాం. ఇందులో దాదాపు 3146 ఆఫర్లు 200+ కంపెనీస్లో, ప్రత్యేకించి 526 సూపర్ డ్రీమ్ ఆఫర్సు, 900 పైచిలకు డ్రీమ్ ఆఫర్సు ఇచ్చామండి. ఇది కాకుండా ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్స్ కంటిన్యూ చేస్తున్నాం. విద్యార్థులు అయితే 6 లక్షల రూపాయల శాలరీ కంటే తక్కువ శాలరీస్తో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డ్రీమ్, సూపర్ డ్రీమ్ ఆఫర్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామండి. ఇంకా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ డీన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్లేస్మెంట్స్ కోసం రిజిస్టర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి మంచి కంపెనీల్లో ఉద్యోగం పొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతో పాటుగా ఆన్లైన్ ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించామన్నారు.
ఈ సమావేశంలో యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రాంగణ నియామకాల డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, ప్లేస్మెంట్స్ డైరెక్టర్ శరవణబాబు, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు పాల్గొన్నారు. మా పేరెంట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ పూర్తి సంతోషంతో వాళ్ళు బయటకు వెళ్తున్నారండి. అందరికీ కూడా ఎవరైతే యాస్పిరేషన్స్ తోటి ఏ తల్లిదండ్రులు అయితే మా దగ్గర చేర్పించారో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేశాము. గత 16 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము, ఇక ముందు కూడా చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎటువంటి అంతరాయం లేకుండా మా టెక్నాలజీ తోటి, ఇంటర్నల్ ఇన్హౌస్ టెక్నాలజీ తోటి ఏ కంపెనీ కూడా అసౌకర్యం కలిగించకుండా దాదాపు 220కి పైగా డ్రైవ్లు చేయగలిగామండి. అన్నీ ఆన్ క్యాంపస్ డ్రైవ్లే చేయగలిగాము. వీటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఉన్న 220 కంపెనీల్లో ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ది కంపెనీస్ మేము ప్రొడక్ట్ అండ్ కోర్ కంపెనీస్ని మనం తేగలిగాము. ఈ విజయవాడకి కేఎల్ యూనివర్సిటీకి ప్రాంగణంలోకి తీసుకురాగలిగాము. అండ్ 50% ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీటిల్లో ఉన్న రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి కోర్ కంపెనీల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ నాయిడా లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న కోర్ కంపెనీల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా విద్యార్థులకు మాత్రమే సాధ్యపడినటువంటి, మా తల్లిదండ్రుల మొహాల్లో మాత్రమే చిరునవ్వును చూడగలిగినటువంటి అవకాశం మాకు రావటం కోసం ముఖ్య కారణం ముందు చూపు కలిగినటువంటి మేనేజ్మెంటు, ముందు చూపు కలిగినటువంటి సీనియర్ అధ్యాపకులు, వీళ్ళందరి యొక్క కృషి. ఇంత పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా గత సంవత్సరం మే నుంచి ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలందరికీ పగలు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్ విధానంలో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మాత్రమే సాధ్యపడింది. ఇంతేకాకుండా మా విద్యార్థులందరూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అన్ని కంపెనీల యొక్క పూర్వ ప్రశ్నపత్రాలు, వారి యొక్క పరీక్షా విధి విధానాలు మంచి దీక్షతో ప్రాక్టీస్ చేసి చక్కగా కంపెనీల్లో ప్లేస్ అవ్వటం కోసమని చెప్పి వాళ్ళని వాళ్ళు ముందుగా సిద్ధపరచుకోండి. మేడ్ అవర్ సక్సెస్ కంటిన్యూస్లీ ఫర్ ద పాస్ట్ 17 ఇయర్స్ అండ్ దిస్ ఇయర్ ఏ రికార్డ్ బ్రేకింగ్ ఆఫ్ 3,146 ఆఫర్స్ అండ్ వీఆర్ హియర్ బీటింగ్ అవర్ ఓన్ రికార్డ్స్ ఎవ్రీ ఇయర్ అండ్ హయ్యెస్ట్ సాలరీ ప్యాకేజ్ ఆఫ్ 25 లాక్స్ ఫ్రమ్ రెనౌండ్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ దిస్ ట్రెండ్ వీ హోప్ విల్ కంటిన్యూ అమిడ్స్ ద పాండమిక్ అండ్ వీ ఆల్రెడీ క్రాస్డ్ అవర్ టాప్ ప్యాకేజ్ ఆఫర్స్ ఆఫ్ 21 బ్యాచ్ ఇన్ ద 22 బ్యాచ్ విచ్ ఇస్ జస్ట్ స్టార్టెడ్ అండ్ వీ విల్ బీ అష్యూరింగ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ ట్రస్టెడ్ అస్ అండ్ జాయిన్ అవర్ యూనివర్సిటీ దట్ దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ హై ప్రొఫైల్ హై ప్యాకేజ్ ప్రోడక్ట్ అండ్ కోర్ కంపెనీస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నగరపాలక సంస్థ స్థాయి సంఘ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీపీ అభ్యర్థులే ఎక్కువ మంది కార్పొరేటర్లుగా విజయం సాధించడంతో ప్రతిపక్షాలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 6 మాత్రమే బరిలో ఉండడంతో వారినే స్థాయి సంఘ సభ్యులుగా అధికారులు ప్రకటించారు. ఎన్నికైన వారిలో కలపాల అంబేద్కర్, మహదేవ అప్పాజీరావు, పి చైతన్యరెడ్డి, వై తిరుపతమ్మ, తంగిరాల రామిరెడ్డి, కె లక్ష్మీపతి ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్లో 150 శానిటేషన్ పోస్టులు అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెరిబండ్ల బాలస్వామి అన్నారు. టీడీపీ స్క్రిప్టును జనసేన నేతలు మాట్లాడారనటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. హెల్త్ శానిటేషన్ పోస్టుల కోసం ప్రభుత్వం అనుమతి రాకముందే అమ్ముకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయని, తీసుకోలేదు అనేందుకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని సవాల్ చేశారు. కార్పొరేషన్లో 150 శానిటరీ పోస్టుల్ని వైసీపీ నాయకులు అమ్ముకున్నారు అని పోతిన మహేష్ గారు జనసేన నాయకులు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన ఆరోపించిన ఆరోపణలన్నీ వాస్తవం. పోతిన మహేష్ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. ఎందుకంటే మరి వైసీపీ ఫోర్ లీడర్ గారు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పోతిన మహేష్ గారు చెప్పారని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీరు ఫస్ట్ కౌన్సిల్ 17/4/2021 ఫస్ట్ కౌన్సిల్ సాక్షిగానే మీరు అవినీతికి తెరలేపారు.
మీరు ఒక పథకం ప్రకారం ముందుగా ఫస్ట్ కౌన్సిల్లోనే నాలుగో పాయింట్గా మీరు ఆఫీస్ ద్వారా పెట్టించి అధికారుల ద్వారా పెట్టించి దానిలో 400 మంది సుమారుగా శానిటరీ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్లు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా 400 మంది సుమారుగా రిటైర్డ్ అవటం చనిపోవటం విధులకి గైర్ హాజరవుతున్నారు కాబట్టి 150 పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీరు అధికారుల ద్వారా ఫస్ట్ ఎజెండాలో 4వ పాయింట్ పెట్టించి దాన్ని మీరే ఒక పథకం ప్రకారం ఆమోదింప చేసుకొని మరి మొన్న 18వ తారీఖు మరి మన కమిషనర్ గారు గవర్నమెంట్ కి స్టేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి 150 మంది పోస్టుల రిక్రూట్మెంట్ కోసం పెడితే ఆ అప్రూవల్ ఇంకా రాకముందే ఆ జీవో ఇంకా రాకముందే మీరు నియోజకవర్గాల సాక్షిగా 3 నియోజకవర్గాలకి కలిపి ఈ 150 పోస్టులు అమ్ముకున్నది నిజం కాదా బురద జల్లి పబ్బం గడుపుకునేందుకు జనసేన నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు కొంచెమైనా సిగ్గుండాలన్నారు 80 రోజుల పని కోసం తీసుకునే పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారో మహేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు నగరంలో ఒక్క సీటు గెలవని పార్టీ నేతలు ఇష్టానుసారం బురద జల్లడం తగదని మీడియాతో అన్నారు 48వ డివిజన్ సొరంగం కొండపై ప్రాంతంలో 455 కేఎల్ సామర్థ్యంతో 1,25,00,000 వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు టీడీపీ హయాంలో నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు వాటర్ ట్యాంక్ నిర్మాణంతో 3 డివిజన్ల ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాయన్నారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్య ట్యాంకు నిర్మాణంతో తీరిందన్నారు స్థానిక కార్పొరేటర్ అత్తలూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు నాయకులు జగ్గు ఐతా కిషోర్ తదితరులు పాల్గొన్నారు మన చిట్టినగర సొరంగం పైన ఒక వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరిగింది 25,00,000 రూపాయలు వ్యయంతో ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ఈ 3 డివిజన్లకు కూడా వాటర్ సప్లై మెరుగుపడే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది అనేది అనేకసార్లు చెప్పేవాళ్ళు ఇక్కడ మా ఆదిలక్ష్మమ్మ కూడా అన్నీ ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేసి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ డివిజను అదేవిధంగా పక్కన గోదావరి గంగ డివిజను అదేవిధంగా మేరుగా డివిజన్లు 3 డివిజన్లకు కూడా ఎటువంటి వాటర్ సప్లైకి ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని విధాలు కూడా వాటర్ సప్లై చేయడానికి ఈ ట్యాంకు ఉపయోగపడుతుంది ఎందుకంటే గతంలో అయితే కనుక గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనబడేది కాదు 5 సంవత్సరాల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శూన్యంగా చేసింది కానీ మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక విజయవాడ నగరాన్ని 600 కోట్లతో అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం సుమారుగా ఎక్కడ రోడ్లు ప్రాబ్లం అయినా కానీ ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అయినా కానీ అన్ని చోట్ల వాటిని చేయించుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేసుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని ఒక మంచి నగరంగా పేరు ఉండే విధంగా ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు అమరావతి 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 అని చెప్పి విజయవాడ ప్రజల్ని మోసం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి ఇది అభివృద్ధి అంటే చూపెట్టే విధంగా మేము ముందుకెళ్ళాం పార్కులు కూడా కానీ ప్రతి ఒక్కటిని డెవలప్మెంట్ చేసుకెళ్తున్నాం మాకు సహకరిస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపాలిటీల సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను ఈరోజు 25,00,000 పెట్టి వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఉన్న 48వ డివిజన్ అండ్ 47వ డివిజన్కు కూడా ఈ వాటర్ సప్లై అవుతుంది అలాగే 46వ డివిజన్కు కూడా ఈ వాటర్ ఇక్కడ ట్యాంక్ వల్ల ఉపయోగం ఉంటుంది 3 డివిజన్లో కవర్ చేసి ఇక్కడ ఉన్న 3 డివిజన్లో ఉన్న హిల్ ఏరియాలో ఉన్న ప్రజలకి వాటర్ సప్లై వెళ్తుంది దీని ద్వారా ఎలాంటి నీటి కొరత లేకుండా ఉంటుందని ప్రజలందరికీ ఈ ట్యాంకు ఆనందంగా ఉంటుందని హిల్ ఏరియాలో ఉన్న ప్రజలకి దీని ద్వారా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా మంత్రివర్యులు ఇచ్చిన మాట ప్రకారం ట్యాంక్ నిర్మించి మా డివిజన్లో ఉన్న ప్రజలందరికీ ఈ ఇంత తొందరగా
నిర్మించి తొందరగా అన్ని రకాల స్పెషాలిటీస్ ఇప్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రజలందరి ద్వారా మేయర్గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 48వ డివిజన్ కొండ ప్రాంతం ప్రజలందరికీ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మొన్న మేయర్ గారు మినిస్టర్ గారు వాళ్ళందరి వద్దకి తీసుకెళ్ళాం. వాళ్ళు ఓకే చేసి అంత గోష్ఠ అవన్నీ కట్టించారు. కొండ ప్రాంత ప్రజలందరికీ మేమందరం రుణపడి ఉంటాం. మా కార్పొరేటర్లందరూ కూడా ఒక మాట మీద ఉండి అన్ని పనులు అన్ని డీజిల్లో పనులన్నీ వర్కులన్నీ చేపిస్తాం. ఆస్తి పన్ను పెంపుదల జీవోలు 196, 197, 198లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. పన్నుల పెంపుదల నోటిఫికేషన్ కు కూడా ఉపసంహరించాలని కోరారు. ఈ అంశంపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విధించాలని చూస్తున్న ఆస్తి పన్ను, చెత్త పన్నులను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రభాస్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ, ఎన్నికల ముందు పన్నులు పెంచమంటూ హామీలు గుప్పించిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కరువై అవస్థలు పడుతున్న ప్రజలపై పన్నుల భారం మోపడం సరైన చర్య కాదన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అమలు చేయడం, శిరసా వహించడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు చేయడం చర్య. ఈరోజు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు పెంచమని ఆదేశాలు ఇచ్చినటువంటి బీజేపీ యొక్క షరతుల్ని, అప్పుల కోసం రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాలు వేయడం అంటే ఇంతకన్నా సిగ్గు చేయడం విషయం ఇంకోటి ఉండదు. మరోవైపు చెత్త కూడా పన్నేసేదానికి సిగ్గు మాలినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే ఈరోజు చెత్త నుంచి ఎరువులు తయారు చేసి అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. చెత్త నుంచి అలాగే వేస్ట్ మెటీరియల్ నుంచి ఇంధన ఉత్పత్తులని తయారు చేస్తున్నారు. కరెంటు ఉత్పత్తులను తయారు చేసి లాభాలు దండుకుంటున్నారు. అటువంటి చెత్త అందిస్తున్నటువంటి ప్రజలకి వాళ్ళ మీద మళ్ళీ పన్నులు భారాలు వేయడం అంటే ఇది మూలిగే నక్క మీద తాటికే పడిన చందంగా కరోనా కష్టాలు ఉన్నటువంటి ప్రజలపై ఈ రకంగా పేద సాదా అనే తేడా లేకుండా అందరి మీద ఈ చెత్త పన్ను భారం విజయవాడ నగరంలో మరి 150 కోట్ల రూపాయలు భారం అయిపోతున్నారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు పెంచి 500 కోట్ల రూపాయలు విజయవాడ నగరంలో భారం అయిపోతున్నారు. నీటి మీటర్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే తీసుకురావాలని ప్రయత్నం చేసిందో అవే నీటి మీటర్ని, ఇంటికి నీటి మీటర్ని ఈ వైసీపీ ప్రభుత్వం కూడా తీసుకువస్తుంది. ఈ విధానాలని ఆపాలి. ఈ కరోనా కష్టకాలంలో ఈ చెత్త పన్ను ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు పెంచే విధానం వెంటనే ఉపసంహరించుకోవాలని ఇప్పటికీ మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా వినతిపత్రాలు ఇచ్చాం. అలాగే స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరపమని అభ్యర్థించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.